రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇప్పటి మాట కాదు ఇది. దశాబ్దాలుగా వినిపిస్తోన్న డిమాండ్. సిఫార్సులకే పరిమితమైన ఈ మాటను సార్థకం చేసేందుకు ప్రయత్నిస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్. రైతు కష్టానికి తగిన ప్రతిఫలం అందేలా చూస్తోంది. కలిసికట్టుగా శ్రమిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అసాధ్యం ఏమీ కాదని నిరూపిస్తోంది సెర్ప్. వేసవిలో కోతకొచ్చే మామిడి పంటను మహిళా సంఘాలతో కొనుగోళ్లు ప్రయోగాత్మకంగా చేపట్టి మంచి ఫలితాలు అందుకుంది. ఆలస్యంగా ప్రారంభించిన ఆశించిన ఫలితాలు రావడంతో భవిష్యత్తులో మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉత్పత్తిదారులతోనే సంఘాలు ఏర్పాటు చేసి నాణ్యమైన మామిడి పండ్లు కొనుగోలు చేసి వివిధ సంస్థలకు విక్రయిస్తోంది. తద్వారా సంఘ సభ్యులైన మహిళలకు రైతులుగా లాభం, కూలీగా ఉపాధి, సంఘ సభ్యులుగా లాభంలో వాటా అందిస్తోంది. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తోంది. మహిళా రైతులే వ్యాపారులు. సంఘంగా ఏర్పడి లాభాల ఆర్జన ముందుండి నడిపిస్తున్న సెర్ప్ రెక్కలు ముక్కలు చేసుకుంటారు. రేయింపవళ్లు కష్టపడి పంట కాపాడుకుంటారు. కళ్లెదుట పెరిగి పెద్దవుతున్న పంటపై కోటి ఆశలు పెట్టుకుంటారు. ఏం లాభం? తమ రెక్కల కష్టం దోపిడీకి గురవుతుంది. వేసవిలో సిరులు కురిపించే మామిడి సాగు చేస్తున్న రైతులు ఏటా ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు ఇవి. ఇంత పెద్ద తోట కనిపిస్తుందంటే దీని వెనుక ఏళ్లనాటి శ్రమ. కన్నబిడ్డతో సమానంగా పెంచుకుంటేనే ఈమాత్రం తోట అవుతుంది. ఎంత చేసినా పంట చేతికొచ్చేది మాత్రం ఏటా వేసవిలో మాత్రమే. ఆ ఏడాదిపైనే ఎన్నో ఆశలు ఉంటాయి. అప్పుల వాళ్లకు మామిడికాయలు అమ్మగానే ఇచ్చేస్తాననే మాట. తీరా పక్వానికి వచ్చిన కాయను తెంపి వాహనాల్లో నింపి మార్కెట్ తీసుకెళ్తే కనీస గిట్టుబాటు ధర కూడా దక్కదు. నాణ్యత పేరిట మార్కెట్ రేట్ కన్నా 10-15 రూపాయలు తక్కువకే వ్యాపారులు పంట కొనుగోలు చేస్తారు. తరుగు పేరిట టన్నుకు క్వింటా చొప్పున తూకంలో కోతలు పెడతారు. పంట అమ్మగా వచ్చే డబ్బుతో మార్కెట్ కమిషన్, హమాలీ ఖర్చులంటూ కోతలు విధించి మిగిలిన సొమ్ము రైతులకిస్తారు. అది వ్యాపారికి ఎప్పుడు డబ్బు వస్తే అప్పుడు. నేరుగా మార్కెట్కి పంట తీసుకువచ్చే రైతుల పరిస్థితి ఇది. ఇంకొన్ని ప్రాంతాల్లో 2-3 ఏళ్లకు తోటల్ని లీజుకిస్తారు. కొన్ని చోట్ల పూత పూయకముందే కొందరు రైతులు వ్యాపారులకు ఇచ్చేస్తుంటారు. ఇలా అమ్మడం వల్ల చాలా నష్టపోతున్నారు రైతులు. ఆ వచ్చే అరాకురా ఆదాయంతోనే జీవితాలు నెట్టుకొస్తుంటారు. వీటికి తోడు సీజన్లో ఉత్పత్తి పెరగగానే మార్కెట్లో పడిపోయే ధరలు, ప్రకృతి వైపరీత్యాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తుంటాయి. ఇది ప్రస్తుతం తెలంగాణలో మామిడి రైతుల దుస్థితి. ఈ పరిస్థితి మార్చి రైతులకు లాభం చేకూర్చే విధంగా మహిళా సంఘాలతో మామిడికాయల కొనుగోళ్లు చేపడితే ఎలా ఉంటుందని ఆలోచించింది తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహిస్తున్న మహిళా సంఘాలతో సీజన్లో వచ్చే మామిడి కొనుగోళ్లు ఎందుకు చేపట్టకూడదని భావించింది. గతేడాది మహబూబ్నగర్ జిల్లాలో 4 మండలాల్లో చేసిన ప్రయోగం సానుకూల ఫలితాలివ్వడంతో మామిడి ఉత్పత్తి అధికంగా ఉన్న 4 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని రంగంలోకి దిగారు. ఎప్పుడు కూడా ఫార్మర్స్ అనేవాళ్ళు చాలా మోసపోతూ ఉండేవాళ్ళు. బయ్యర్స్ లేదా కొంతమంది లీజుకు వచ్చి తీసుకొని, లీజుకు తీసుకొని 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు తీసుకొని 1.5 లక్ష 2 లక్షలు ఇవ్వడం వాళ్ళకు, 2 సంవత్సరాలకు దాని నుంచి వచ్చిన ఉత్పత్తిని లాభాన్నంతా వాళ్ళు పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎవరైతే సభ్యులు ఉన్నారో, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళను ప్రొడ్యూసర్ గ్రూప్స్గా చేయడం వల్ల వాళ్ళు ఉత్పత్తి చేసిన దాన్ని వాళ్లే కొనుగోలు చేసి బయట బయ్యర్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళకు చాలా మేలు జరుగుతుంది. మార్కెట్లోకి వెళ్తే మార్కెట్సెస్ అని చాలా, అంటే 1 కేజీకి 10 నుంచి 15 రూపాయలు రైతుకు నష్టం జరుగుతుంది. ఆ నష్టం వాటిల్లకుండా రైతు పండించిన పంటను వాళ్ళ ఏదైతే రైతు పొలం దగ్గరనే కొనుగోలు చేసి దాన్ని బయ్యర్కి అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది.
అన్నుకున్నదే తడవుగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో 175 ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేశారు. ఈ సంఘాల నుంచి జిల్లాకో రైతు ఉత్పత్తి సంస్థ ఎఫ్పిఓ ఏర్పాటు చేశారు. 5 ఎకరాలలోపు మామిడి తోటలున్న మహిళా రైతులు ఉత్పత్తిదారుల సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. మామిడికాయల సేకరణ, రవాణా, అమ్మకాల కోసం ప్రతి ఎఫ్పిఓకు 50 లక్షల మూలధనాన్ని సమకూర్చారు. చేతికొచ్చిన మామిడిని సరిగా ప్రాసెసింగ్ చేయకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారని గుర్తించిన సెర్ప్ ఆ ప్రక్రియపై రైతులకు నిపుణులతో శిక్షణ అందించింది. దగ్గరగా ఉన్న 4-5 గ్రామాలు కలిపి గ్రామస్థాయి మామిడి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటి పరిధిలోని రైతులకు మామిడికాయలు తెంపడం, గ్రేడింగ్, ప్యాకింగ్ పై అవగాహన కల్పించింది. ఇలా సేకరించిన మామిడికాయలు కొనుగోలు చేసేందుకు వివిధ రకాల సంస్థలతో సమావేశం, చర్చలు జరిపింది. 6 సంస్థలు మహిళా సంఘాల నుంచి మామిడికాయలు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. బిగ్ బాస్కెట్, రత్నదీప్, యెల్లో అండ్ గ్రీన్, సబరన్ టెక్నాలజీ, ఎస్ఎస్ ఫ్రూట్స్ వంటి సంస్థలు ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నాయి. అంతకుముందు అన్ని రకాల కాయల్ని ఒకేచోట కుప్పలుగా వేసి మార్కెట్లోనే దళారులకు అమ్మేవాళ్లు. ఉద్యాన శాఖ సూచనల మేరకు కాయ పాడవకుండా తెంపడం, నాణ్యతను బట్టి గ్రేడింగ్ చేయడం, రవాణా సహా నిల్వకు అనుకూలంగా ఉండేలా ప్యాకింగ్ చేయడం వల్ల సరుకు మంచి రేటు పలుకుతోంది. ఇంతవరకు కటింగ్ ఎట్లా చేసేవాళ్ళంటే మా రైతులము తెలిసి తెలియక ఇంకా ఇట్లా పాత కటింగులా తక్కువ తెంచడావుడే ఇట్లా బొడ్డు తెంచడం ఇట్లా కిందికెట్టడం వలన ఈ విధంగా మొత్తం కాయ నిండా అనేది సోనకారి జీడిగారి మొత్తం కాయ నిండా మసకలు వస్తుంది. అక్కడ హైదరాబాద్ పోయే తాలకు మార్కెట్కి పోయే వరకు మసకల్లా కనిపించి అక్కడ కాయలకు రేట్ అనేది తక్కువ ఇచ్చేస్తారు. మేము అనుకున్నట్టు ఇవ్వకపోయేది. అక్కడ సంగారెడ్డి పోయి మేము ట్రైనింగ్ తీసుకున్నాం. ఈ కాయ పాకానికి వచ్చింది. అయితే ఈ కాయను మనము కింద పడకుండా తెంచుకోవాలి. ఇట్లా కటింగ్ ఇట్లా చేసుకోవాలి. ఈ కాయలు అనేది నీట్గా గోన తట్ట నానేసి ఈ ఇట్లనే మడసంగా ఇట్లా పెట్టాలి. కింద అన్ని కాయలు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక 45 నిమిషాలు ఒక గంటన అయిన తర్వాత ఈయించుకొని ఇట్లా చేయాలి. ఇట్లా చేస్తే మనకు సోన కారదు. కారకపోతే కాయ అనేది మనకు ఇప్పుడు ఎట్లా ఉంది, నీట్గా కనిపిస్తుంది. ఇట్లాంటి కాయలన్నీ తెంచితే మనకు మంచి నాణ్యతమైన కాయని గుర్తించి మంచి రేటు పలుకుతుంది. రైతులకు మనకు మేలు జరుగుతుంది. రైతుల తోటల్లో కాయలు ఎవరో కూలీలు తెంపాల్సిన అవసరం లేదు. మహిళా సంఘాల్లో శిక్షణ పొందిన రైతులే కూలీలుగా పనిచేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎంపిక చేసిన తోటకు వెళ్లి జాగ్రత్తగా తెంపడం సహా గ్రేడింగ్, ప్యాకింగ్ చేస్తున్నారు. మహిళలకు రోజుకు 300 నుంచి 400 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. ప్యాక్ చేసిన మామిడికాయలు హైదరాబాద్ మార్కెట్కు తరలించాల్సిన బాధ్యత ఎఫ్పిఓలదే కావడం వల్ల రవాణా ఖర్చులతో రైతులకు సంబంధం లేదు. ఇక టన్నుకు క్వింటా తరుగు, హమాలీ ఛార్జీలు, మార్కెట్ కమిషన్ లాంటి కోతలేవి అక్కడ ఉండవు. ఏ గ్రేడు కొంటే 35,000, బ్రీ గ్రేడు కొంటే 25,000 అని వాళ్ళకు రైతులకు చెప్పి వాళ్ళకు నచ్చితే మనకు పండు మంచిగా కనపడితే కొని 2 టన్నుల 3 టన్నుల కొని బయర్స్ వాళ్ళకు ఫోన్ చేస్తే బయర్స్ వాళ్ళు వచ్చి ఆడ ఉండి కోపించుకొని తీసుకుపోతున్నారు. ఇప్పుడు చిన్న పండు పెద్ద పండు అన్నీ ఏ గ్రేడ్ పోతుంది, బ్రీ గ్రేడ్ పోతుంది కాబట్టి చాలా లాభం ఉంది. మా యొక్క ఏం చేసిందంటే ఒక 100 చెట్లు ఉంటాయి. 100 చెట్లు ఉంటే అవి 6 సంవత్సరాల చెట్లే. ఒక తెలుగు ఆయన దొరికొచ్చాడు, అయ్యా ఇవి ఎంతకు తీసుకుంటావు అంటే 2,000కి అక్క అన్నాడు. ఆమె 2,000కి ఇవ్వద్దు అని చెప్పినాక ఆ కాయలు నేను ఇద్దరం పోయి కోసుకొచ్చినాం. ఒక ఆటో మీద వేసుకొచ్చినాం. వేసుకొస్తే 2,000కు ఒక తెలుగు ఆయన అడిగితే 14,000 రూపాయలు వచ్చినాయి. ఆమె మళ్ళీ మా పీజీ గ్రూప్లో ఉంది. ఆమెకు చాలా సంతోషపడది. మనం ఇట్లా కొనుగోలు చేసడం వల్ల చాలా మంచిగా ఉంది. వచ్చే సంవత్సరం ఇంకా పెద్దగా చేసుకున్నాం. మన పండుగలు మనమే అమ్ముకున్నాం, మంచిగా ఉంది అని చెప్పి చాలా సంతోషపడది. ఇలా అన్ని విధాలుగా మహిళా రైతులు లాభపడుతున్నారు. కొనుగోలుదారుల ఆర్డర్ ప్రకారం నాణ్యమైన కాయలు తెంపి పంపిస్తారు. ఒకవేళ పంట ఉండి కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసి రేటు రాగానే అమ్మి రైతులకు చెల్లిస్తారు. తోటలో నాణ్యత ఉన్న కాయలు 20-40 కిలోలున్నా ఎన్ని క్వింటాళ్లున్నా కొనుగోలు చేస్తారు. తద్వారా తక్కువ ఉత్పత్తి చేస్తున్న రైతులకు ప్రయోజనం కలుగుతోంది. ఫీజు గ్రూప్లో ఉన్న వాళ్ళు నష్టపోకూడదు. అందుకొరకు 15 బాక్సులు, 20 బాక్సులు, 100 బాక్సులు, 200 బాక్సులు అయినా కొంటున్నాం. గ్రూప్లో ఉన్న వాళ్ళతో పండుగ కొంటున్నాం కదా. ఇప్పుడు 35,000 ఇయ్యాక మళ్ళీ ఏమైనా ఉంటే ఉడక అవి అందరం చేరు చేసుకుంటాం. ఒక్క పీజీ గ్రూప్కు 3 రకాల లాభం పొందుతున్నారు. కూలీ దక్కుతుంది, రైతుకు గిట్టుబాటు ధర దక్కుతుంది, వచ్చిన లాభం సమానం పంచుకుంటున్నాం.
ఈ మూడు 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 దక్కుతున్నాయి. సంఘములు ఉంటే, సంఘములు లేకుంటే ఇవి ఎలా రావు. సంఘాలన్నీ చేసుకోవాలని అందరం ముందుకు ముందుకు సాగించాలని వచ్చేసారి కూడా ఇంకా శానా సంఘాలు చేయాలని నేను అందరిని అడుగుతున్నా. మహిళా సంఘాల మామిడి కొనుగోళ్ల కారణంగా రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతున్నాయి. దళారుల బెడద అస్సలు లేదు. కాయలు నాణ్యంగా ఉండటం వల్ల మంచి ధర వస్తుంది. గ్రేడింగ్ కారణంగా ప్రతి కాయ అమ్ముడవుతోంది. సెర్పు చేపట్టిన ఈ ప్రయోగాత్మక కార్యక్రమం వల్ల మహిళా రైతులు సంతోషంగా ఉంటున్నారు. ఒక్క సీజన్లో మూడు కోతలు జరిగితే ఏడాదిలో లక్ష నుంచి లక్షన్నర వరకు లాభాలు ఆర్జిస్తున్నారు. ఇక మామిడి సరుకు కొనుగోలు వల్ల మహిళా సంఘాలు సైతం లాభపడుతున్నాయి. కిలో 35 రూపాయలు కొనుగోలు చేస్తే సుమారు 7 రూపాయల వరకు సంఘానికి లాభం వస్తోంది. ఈ మొత్తంలో 1 రూపాయి సంఘం దగ్గర ఉండగా మిగిలిన లాభాన్ని సంఘంలోని చిన్న సన్నకారు రైతులకు పంచుతారు. ఇలా టన్నుకు 15,000 వరకు సంఘానికి లాభం చేకూరుతోంది. ఇంతవరకు రైతులు అన్ని మామిడికాయలు బుల్లోర బండికి తెంపుకొని వాళ్ళు కుప్పలాగా పోసుకొని తీసుకుపోయి మార్కెట్లో వస్తే వాళ్లకు తరుగు టన్నుకు అనేది క్వింటల్ తరుగు తీసేసేవాళ్ళు. ఇంత సూటు కమిషను అన్ని పోగా వాళ్ళ ఖర్చులు వెహికల్ ఖర్చులు అన్ని పోగా వాళ్ళ చేతికి వచ్చేది 32-35 వరకు వస్తున్నది. ఇప్పుడు మనం ఇక్కడ ఏ గ్రేడింగ్ గ్రేడింగ్ చేసి మనము వాళ్ళకు ఏ తరుగు లేకుండా ఏ సూటు కమిషన్ అనేది ఏమీ లేకుండా వెహికల్ అంతా మేమే ఖర్చు పెట్టి మేమే తీసుకుని వెళ్ళి అక్కడ ఇస్తున్నాము వాళ్ళకు. రైతులకు టన్నుకు 35,000 దాకా రేటు కట్టిస్తున్నాం. అయితే ఇప్పుడు మా ఎఫ్పిఓకు లాభం అంటే ఇప్పుడు డైరెక్ట్గా రైతులకి 35 రూపాయల నుంచి కొనుక్కొని అక్కడ నుంచి మాకు కమిషను దాదాపు 7 రూపాయల వరకు వస్తుంది. 7 నుంచి 8 రూపాయల వరకు ఎఫ్పిఓకి వస్తుంది. ఎఫ్పిఓలో అన్ని ఖర్చులు పోను. ఎఫ్పిఓలో ఉన్న మహిళా రైతులకు మాత్రం ఎఫ్పిఓకి ఎంత లాభం వచ్చిందో తీసేసి ఎంత లాభం వచ్చిందో ఉంచుకొని మిగతా ఇప్పుడు దాని నుంచి సమైక్యలో ఒక ఎఫ్పిఓకు 1 రూపాయి పెట్టుకొని మిగతా అది ఎఫ్పిఓ నుంచి తీసుకున్న మామిడి రైతులకు మాత్రమే వచ్చిన లాభాన్ని పంచుతారు. ఈ ఏడాది కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు చేపట్టలేకపోయారు. ఈ అనుభవాలు దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది మామిడి ఉత్పత్తి పెంచడానికి సెర్పు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఏ సమయానికి తోటలకు నీళ్లు పెట్టాలి, రోగాల బారిన పడకుండా ఎలాంటి సస్య రక్షణ చర్యలు చేపట్టాలి, కాయ బరువు ఉత్పత్తి పెరగాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలి అనే అంశాలపై మహిళా రైతులకు అవగాహన కల్పించనున్నారు. వినియోగదారుడికి నాణ్యమైన ఫుడ్తో పాటు దానికన్నా ముందు ఇక్కడ ప్రొడక్షన్ పెంచాలి. మామిడి యొక్క ఉత్పత్తులను పెంచడం, నాణ్యతను తీసుకోవడం, తద్వారా కూలీలకు పని కల్పించడం, ఆదాయం వచ్చే విధంగా చూడడం, కూలీలకు రైతులకు మద్దతు ధర, తర్వాత వినియోగం, ఈ రకంగా మొత్తం రాబోయే సంవత్సరంలో వ్యవసాయం చేస్తున్నటువంటి మహిళా రైతులు ఎవరైతే తోటలు ఉన్నారు, మ్యాంగో మామిడి తోటలు ఉన్న రైతులందరికీ కూడా లబ్ధి మేలు, అధిక ఆదాయం వచ్చే విధంగా ఎఫ్పిఓ ద్వారా, బతుకమ్మ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ద్వారా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా విజయవంతం చేస్తాము. వచ్చే ఏడాదికి ప్యాకింగ్ గ్రేడింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలుతో పాటు ఇతర జిల్లాల్లో సేకరించిన మామిడి సరుకు మొత్తం హైదరాబాద్కు తరలించకుండా రేటు వచ్చినప్పుడు అమ్ముకునేలా స్థానికంగా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని సెర్ప్ ప్రభుత్వాన్ని కోరనుంది. ఆహార ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చే ఏడాది ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రైతుకు మంచి గిట్టుబాటు ధర దక్కనుంది. ఇప్పుడు మేము ఈ సంవత్సరం మేడ్చల్లోని కోల్డ్ స్టోరేజ్ పంపించి అక్కడ రైపనింగ్ చేస్తున్నాం. కానీ రాబోయే కాలంలో ఈ రైతుల డిమాండ్ మేరకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి మేర కానివ్వండి, ప్రభుత్వం కూడా ఇక్కడ ఒక రైపనింగ్ స్టోర్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ ఒక గిడ్డంగులు కానీ కట్టడం వల్ల ఇక్కడ సేకరిస్తున్నటువంటి మామిడికాయలని భద్రపరచుకోవడానికి కానీ ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేసుకోవడానికి కానీ చాలా వెసలుబాటు ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ రకం కూడా రైతులకు చాలా మేలుగా ఉంటుంది. కాబట్టి అది కూడా అవసరమైనటువంటి ప్రణాళికలు మా శాఖ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేటట్టు రైతు ఎఫ్పిఓ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మామిడితో మాత్రమే ఆగకుండా సీతాఫలం, కూరగాయల్ని సైతం ఇదే తరహాలో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు సెర్ప్ సన్నాహాలు చేస్తోంది.